దేశం జాతి గొప్పదనాన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దళిత గిరిజన రిజర్వేషన్లు అందించారన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, ఏఐసిసి కార్యదర్శి నదీం జావిద్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్, రాజ్భవన్ కు పరిమితం చేయడం ద్వారా కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారన్నారు రేవంత్ రెడ్డి. గవర్నర్, సీఎం మధ్య విభేదాలకు గణతంత్ర దినోత్సవాన్ని వేదికగా మార్చుకోవడం మంచిది కాదన్నారు. కేసీఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలన్నారు. వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్. కాంగ్రెస్ తెచ్చిన విద్యా హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 43 లక్షల కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులకు 74వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో మనమందరం ఈ దేశం, ఈ జాతి యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ నగర వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటున్న సందర్భంలో 1930 జనవరి 26 నాడు రావి నది తీరంన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తిరంగా జెండాను ఎగరవేసి పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ 1930 జనవరి 26న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో పూర్ణ స్వరాజ్యం గురించి ప్రకటన చేసిన తేదీ నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు సంపూర్ణ స్వరాజ్య సంబరాలను జరిపించుకుంటూ ఆనాటి పాలకులకు బ్రిటిష్ వాళ్లకు ఒక బలమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇక ఈ దేశ ప్రజలకు బ్రిటిష్ పాలకుల యొక్క నమూనా ప్రభుత్వాలు వద్దు, సంపూర్ణ స్వరాజ్యమే ఈ ప్రజల యొక్క హక్కు అని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించుకునేది. 1947 15 ఆగస్టు రోజు స్వతంత్రం వచ్చిన దేశ ప్రజలకు ఒక బలిష్టమైన, పటిష్టమైన, ప్రపంచ దేశాల ముందు బలంగా నిలబడే రాజ్యాంగాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోటి ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే శాశ్వతంగా ఆ ఇల్లు ఉండాలి అన్న ఆకాంక్షతోటి ఇటుక మీద ఇటుకను పేర్చి ఏ విధంగా అయితే నిర్మించుకుంటాడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణయ్యర్ లాంటి మేధావులు అందరూ కలిసి పోరాడి సాధించుకున్న స్వతంత్రంలో పేద ప్రజలు, ఈ భారత పౌరులు తాము ఎన్నుకున్న ప్రభుత్వము, తాము ఎంచుకున్న పాలకులనే అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే శక్తిని మన రాజ్యాంగం పేద ప్రజలకు ఇచ్చే ఆలోచనతో 1950 జనవరి 26 నాడు మన భారత రాజ్యాంగాన్ని అమలు